హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. మైసెల్ఫ్ డాక్టర్ కార్తీక్, ఫ్యాకల్టీ ఆఫ్ తారాయస్ అకాడమీ. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ అబౌట్ ద జిఎస్1 టాపిక్. సో ఈరోజు మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ ద జర్నల్ స్టడీస్ పేపర్1. సో విల్ డిస్కస్ దట్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ అస్ నో అబౌట్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం సైంటిఫికల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ గివెన్ టు ద తెలుగు స్టేట్స్ పీపుల్. సో ఎవరైతే తెలుగు స్టేట్స్ పీపుల్ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇనిషియేటివ్ వాజ్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. ఓకే, సో మన అకాడమీ వాళ్ళు ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఓకేనా? రైట్. సో నౌ లెట్ అస్ టాక్ అబౌట్ ద ప్రోగ్రామ్, అభ్యాసన ప్రోగ్రామ్ గురించి మనం చూద్దాం. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, సో ఎస్పెషల్లీ యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా చేశాము ఈ ప్రోగ్రామ్ని. అండ్ సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా, సో ఫ్రమ్ మండే టు సాటర్డే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా మన తారాయస్ టెలిగ్రామ్ ఛానల్లోను క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు ఎవ్రీడే ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బీ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ విల్ బీ అప్లోడెడ్ ఆల్సో. ఓకే, ఇన్ డీటెయిల్గా ఆన్సర్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనకి వారానికి 6 రోజుల ప్రోగ్రామ్గా ఈ యొక్క అభ్యాసం ఉంటుంది. ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. అండ్ సండే దేర్ విల్ బీ కంప్లీట్లీ హాలిడే. సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయమ్మా. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ కూడా మీకు జరుగుతాయి. ఓకే, ఇదే విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు కూడా ఉంటుంది. ఓకే, నౌ లెట్ అస్ టాక్ అబౌట్ ద అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఎందుకు మనకు డిజైన్ చేశాము, సో వై వీఆర్ గివింగ్ ఇట్ ఫ్రీ టు ఎవ్రీవన్. ఓకే, సో దీని యొక్క స్కోప్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ టు గివ్ యూ ద కంటెంట్. ఓకే, సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ని మీకు డిజైన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్. దాదాపుగా 6 మంత్స్ ఆఫ్ టైంలో మనం 150 థీమ్స్ని కవర్ చేయడం జరుగుతుంది రిగార్డింగ్ ద మెయిన్ సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ. సో ఇంత పెద్ద మొత్తంలో మనం క్వశ్చన్స్ అనేవి మనం స్టడీ చేయడం ద్వారా మనకేమవుతుందమ్మా, అవర్ కంటెంట్ విల్ బీ ఇంప్రూవ్డ్ అలాట్. చాలా పెద్ద మొత్తంలో మన కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ విల్ ఏబుల్ టు మేక్ అవర్ సెల్స్ మోర్ నాలెడ్జబుల్. ఓకే, చాలా నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేస్తాము విత్ ఇన్ ద 6 మంత్స్ ఆఫ్ టైం. అండ్ దిస్ నాలెడ్జ్ ఈజ్ సఫీషియంట్ టు రైట్ బెటర్ ఆన్సర్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, నేనేం చెప్తున్నాను, మంచి ఆన్సర్స్ రాయడానికి ఈ కంటెంట్ అయితే సరిపోతుంది. బట్ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, ప్రతిరోజు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఎవ్రీడే. ఓకే, సో ఇక్కడ మనం దాదాపుగా 150 క్వశ్చన్స్ అరౌండ్ డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. సో వీటన్నిటి ద్వారా మనం కంటెంట్ని ఎట్లా రాయాలి, ఏ విధంగా కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎన్రిచ్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద యూ విల్ బీ ట్రైన్డ్ కంప్లీట్లీ త్రూ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆన్ ఎవ్రీడే. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, దట్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్క యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టైంని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలో మీరు తెలుసుకోవాల్సి ఉంటుందమ్మా. బికాస్ వితౌట్ టైం, ఓకే, వితౌట్ టైం మేనేజ్మెంట్ యూ కాంట్ క్రాక్ ద యూపీఎస్సీ ఎగ్జామ్. ఓకే, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టైం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మసులుకోవాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనకి జిఎస్ పేపర్లో తీసుకున్నట్టయితే జిఎస్ పేపర్లో మనకి రఫ్లీ 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, అదేవిధంగా జర్నల్ ఎస్ఐ పేపర్ తీసుకున్నట్టయితే వీ హ్యావ్ 2 జర్నల్ ఎస్ఐస్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ పేపర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సపోజ్ ఇఫ్ యు టేక్ ద జిఎస్ పేపరే తీసుకున్నట్టయితే దీంట్లో మనకి 10 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి, అదేవిధంగా 15 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. ఓకే, దీంతోపాటు జర్నల్ ఎస్ఐ ఆన్సర్ని కూడా మనం ఎట్లా రాయాలో చూద్దాం. ఓకే, సపోజ్ వీ హ్యావ్ రైటింగ్ హియర్ 10 మార్కర్స్, 15 మార్కర్స్, అదేవిధంగా 125 మార్కర్స్, దట్ ఈస్ ద జర్నల్ ఎస్ఐ. సో 10 మార్కుల క్వశ్చన్ని మనం ఎన్ని వర్డ్స్లో రాయాలంటే, సో యూపీఎస్సీ గేవ్ ద వర్డ్ లిమిట్ ఆఫ్ 150 వర్డ్స్, 150 పదాలు మించకుండా మనం ఇక్కడ 10 మార్కర్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే,
సో యూపీఎస్సీ మీ నుంచి 2 పేజీల ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ 10 మినిట్స్కి ఇచ్చినటువంటి టైం లిమిట్లోకి వెళ్ళినట్టయితే సో అట్లీస్ట్ 7 to 8 మినిట్స్ లోపే మీరు ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ రిగార్డింగ్ ద 10 మార్కర్ క్వశ్చన్స్. 15 మార్కుల ప్రశ్నలోకి వెళ్ళినట్టయితే సో దీన్ని మీరు 250 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 3 పేజీల ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మీకు ఉన్నటువంటి టైం లిమిట్లోకి వెళ్ళినట్టయితే 11 to 12 మినిట్స్లో మీరు ఆన్సర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సపోజ్ మనకి 125 మార్కర్స్లోకి వెళ్ళినట్టయితే దీన్ని 1200 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. రఫ్లీ మీరు 12 పేజీల నుంచి 15 పేజీల వరకు ఆన్సర్స్ రాసుకోవచ్చు. ఓకే, అండ్ మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్లోకి వెళ్ళినట్టయితే 90 మినిట్స్లో అంటే 90 నిమిషాల్లోనే మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో 10 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, 15 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, 125 మార్క్స్ క్వశ్చన్స్ని ఎట్లా అడ్రస్ చేయాలో మీరు తెలుస్తుంది కదమ్మా. ఓకే, సో ఆ విధంగా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకోకుండా ఓకే సో ఖచ్చితంగా మనం ఎక్కువ మార్కులు అయితే సాధించలేము. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రమ్ ద డే 1 దే హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్స్. ఓకే, మీకు వచ్చినా రాకపోయినా ఓకే సో మీరు పేపర్ మీద పెన్ అయితే పెట్టాల్సిందే. ఓకే, సో వెన్ యూ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్స్ యూ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్ ఇన్ ద లాంగ్ రన్. ఖచ్చితంగా డే 1లో ఉన్నటువంటి మీ ఆన్సర్స్కి ఓకే 6th మంత్లో ఉన్నటువంటి మీ ఆన్సర్స్కి చాలా చాలా వ్యత్యాసం కనబడుతుంది. సో యూ విల్ బీ రైటింగ్ బెటర్ ఆన్సర్స్ విన్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1. ఓకే, సో దాదాపుగా 6 నెలల ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో సో 6 మంత్స్ ఆఫ్ టైం యువర్ ఆన్సర్స్ విల్ బి ఇంప్రూవ్డ్ ఎలాట్, చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఓకే, సపోజ్ మీరు క్వశ్చన్ తీసుకున్నారనుకోండి, సో క్వశ్చన్ని మనం ఎట్లా చదవాలి, క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏముంటాయి, ఓకే డైరెక్టివ్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ ఏంటి, దే ఆర్ ఆస్కింగ్ ఎనీ కామెంట్ చేయమని అడుగుతున్నారా, అనలైజ్ చేయమని అడుగుతున్నారా, సో క్వశ్చన్లో ఎక్కడైనా మనకి డిస్కస్ అనేటువంటి వర్డ్స్ ఇచ్చారా, లేదా ఇవాల్యుయేట్, ఎగ్జామిన్, ఇట్లాంటి వర్డ్స్ ద్వారా మీరు క్వశ్చన్ ఎట్లా రాయాలో కూడా మీరు అర్థం చేసుకుంటారు. సో క్వశ్చన్ని మనం ఎంత టైంలో రాయాలి, సో క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలిసినట్టయితే సో సగం పని అయితే అవుతుందమ్మా. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద అప్రోచ్, సో ఆన్సర్ని ఎట్లా మనం రాయాలి అనేటువంటి అప్రోచ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంట్రడక్షన్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి, ఓకే కోట్స్ ఏమైనా యూస్ చేయొచ్చా, లేదా యానోక్డోట్స్ ఏమైనా యూస్ చేయొచ్చా. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్వేస్ జిఎస్ ఆన్సర్స్కి ఎప్పుడు కూడా సో యూజ్ ద కీవర్డ్స్, కీవర్డ్స్ని యూస్ చేసి మేక్ ఇట్ సింప్లర్. ఓకే, సింపుల్గా ఉండాలి, అదేవిధంగా టు ద పాయింట్, రిలవెంట్గానే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీలోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఒక స్టాండ్అవుట్ ఆన్సర్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో యూ హ్యావ్ టు మేక్ ద థింగ్స్ ఇన్ ఏ క్లియర్ మేనర్. సో మీరు పారాగ్రాఫ్లో రాసినా సరే, లేదా పాయింట్ ఫార్మేట్లో రాసినా సరే, ఓకే ఏ క్వశ్చన్ ఎట్లా రాయాలో మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సపోజ్ మనకి అనలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, వాటిని పారాగ్రాఫ్ ఫార్మేట్లో రాయండి. సో ఛాలెంజెస్, ప్రోస్ అండ్ కాన్స్ ఇట్లాంటివన్నీ కూడా పాయింట్ ఫార్మేట్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ని మనం అడ్రస్ చేస్తున్నాం అనే విషయం కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు బాడీలో మనం ఎస్పెషలీ ఎన్హాన్సర్స్ వాడాల్సి ఉంటుంది, ఫ్లో చార్ట్స్ మనం వాడాల్సి ఉంటుంది, డయాగ్రామ్స్ని యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది, ఓకే కోడ్స్ని యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది, యానోటోడ్స్ని వాడాల్సి ఉంటుంది ఎస్పెషలీ ఎస్ఐస్లో. దాంతోపాటు ఎగ్జాంపుల్స్, స్టోరీ నరేషన్స్ ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో మీ ఆన్సర్ అనేది ఇంకొంచెం ఫర్దర్గా ఎన్హాన్స్ అవుతుంది, ఒక అద్భుతమైనటువంటి స్టాండ్అవుట్ ఆన్సర్ కింద మీ ఆన్సర్ కూడా మారుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం బాడీని రాయాల్సి ఉంటుంది. అండ్ కన్క్లూషన్ కూడా, సో ఎన్ని వర్డ్స్లో రాయాలంటే 30 వర్డ్స్ కంటే మించి రాయకుండా మనం ప్రయత్నం చేయాలి. ఓకే, దాంతోపాటు యూనిట్ టు సమరైజ్ ద ఎంటైర్ టాపిక్, టాపిక్ని ఎట్లా సమరైజ్ చేసుకోవాలి, ఓకే ఈ విధంగా కాంప్రహెన్సివ్ కన్క్లూషన్స్ ఇవ్వాలి, పాజిటివ్ కన్క్లూషన్స్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా యూ విల్ బి ట్రైన్డ్ అలాట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. అర్థమైందమ్మా, సో ఈ విధంగా ఎఫెక్టివ్గా మన ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, కంటెంట్ ఎన్రిచ్ చేసుకుంటున్నాము, ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాము, దాంతోపాటు టైంని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మనం యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో యూ విల్ ఏబుల్ టు నో ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద 6 మంత్స్ ఆఫ్ టైం. ఓకే, సో నౌ లెట్ అస్ సీ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ మనం చూద్దాం. సో దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ ఎవ్రీ డే. సో ప్రతి వీక్లో మనకి మండే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందమ్మా, ఆర్ ఎస్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ.
అండ్ ఇట్ ఎండ్స్ ఆన్ ద సాటర్డే. ఓకే, సో మండే మనకి డే వన్ కదమ్మా. సో డే వన్ ఆన్ మండే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జిఎస్ వన్ పేపర్. ఓకే, దీంట్లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ ద ట్యూస్డే, దట్ ఈస్ జిఎస్ 2 పేపర్. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ ద సోషల్ జస్టిస్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, మొత్తం 4 టాపిక్స్ని ఇక్కడ మనం డే 2 ఆఫ్ అభ్యాసనలో మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ దట్ విల్ బి కమన్స్డ్ ఆన్ వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ డిస్కసింగ్ ద జిఎస్ 3 పేపర్. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇఫ్ యు టేక్ ద థర్డ్ టాపిక్ దట్ ఈజ్ ఎన్వైరన్మెంట్, ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ ద ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని మనం బుధవారం అభ్యాసనలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4 రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కవరింగ్ ద జిఎస్ 4 పేపర్. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ ద థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం ఈ 3 టాపిక్స్ని మనం కవర్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ స్పెషల్ సెషన్ అయితే మనం గురువారం కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, రిగార్డింగ్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్కోరింగ్. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎథిక్స్ పేపర్లో పర్ఫామ్ చేయాలంటే ఓకే, సో యూ హ్యావ్ టు ఫాలో ద అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్లీ. సో దీని ద్వారా కాన్సెప్షువల్ క్లారిటీతో పాటు కేస్ స్టడీస్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్ ఆన్ థర్స్డే. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే ఆల్సో వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పేపర్ ఆల్సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీలింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ ద జనరల్ ఎస్ఐ. సో అట్లాంటి వారి కోసం మనం ఇక స్పెషల్ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ 25 థీమ్స్, 25 థీమ్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. ఆల్ ద ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ జనరల్ ఎస్ఐస్ని కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద సెషన్ ఆన్ ఫ్రైడే, దట్ ఈస్ ద జనరల్ ఎస్ఐ. అండ్ కమింగ్ టు ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6 రోజు ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద సాటర్డే. సో శనివారం వీఆర్ గోయింగ్ టు కవర్ ద కరెంట్ అఫైర్స్. సో శనివారం మనం కరెంట్ అఫైర్స్ సెషన్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూ ఆల్ నో దట్ కరెంట్ అఫైర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ కూడా చాలా చాలా ఉపయోగం. సో కనుక కరెంట్ అఫైర్స్ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్లీ రీసెంట్గా ఉన్నటువంటి పేపర్స్ అన్నింటిలో కూడా జిఎస్ 1 కానివ్వండి, లేదా జిఎస్ 2 పేపర్ కానివ్వండి, జిఎస్ 3 లేదా జిఎస్ 4 పేపర్స్లో కానివ్వండి, వీటినన్నింటిలో కూడా మనకి ఎక్కువగా డైనమిక్ పోర్షన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటినన్నింటినీ కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ప్రశ్నలు అయితే సంధించడం జరుగుతుంది. వాటినన్నింటినీ కూడా మనం అడ్రస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ని మీకు తయారు చేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ని మీకు అయితే అభ్యాసన ద్వారా ఇస్తాము. ఓకే, సో దీంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే 30 మినిట్స్ పాటు హిందీ న్యూస్ పేపర్ని చదవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వితౌట్ రీడింగ్ కరెంట్ అఫైర్స్, వితౌట్ రీడింగ్ హిందీ న్యూస్ పేపర్, యూ కెనాట్ క్రాక్ ద ఎగ్జామినేషన్. ఓకే,
సో ప్రతి ఒక్కరు కూడా 30 మినిట్స్ హిందూ న్యూస్ పేపర్ అయితే చదవండి. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్ కూడా మీరు ఫాలో చేసినట్టయితే ఓకే యువర్ కరెంట్ అఫైర్స్ విల్ బీ కన్సాలిడేటెడ్. దాంతోపాటు ఇట్ విల్ ఏబుల్ టు మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్ ఇన్ ద జిఎస్ పేపర్స్ ఓకే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ ద టాప్ 100 ర్యాంక్ ఓకే. ఖచ్చితంగా మీరు ఈజీగా ఈ పని అయితే చేయగలుగుతారు వెన్ యూఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ కరెంట్ అఫైర్స్ ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఓకే. నౌ లెట్ అస్ టాక్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ మీ జూమ్ ఇట్. ఎలాబరేట్ ద డిస్టింక్టివ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ పల్లవా కింగ్డమ్ ఎన్కంపాసింగ్ ద కేవ్ మోనోలిథిక్ అండ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ విత్ ఇల్లస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ టు షోకేస్ దేర్ ఆర్టిస్టిక్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఎవరి కింగ్డమ్ గురించి అడుగుతున్నారమ్మా. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద గ్రేట్ రూలర్స్ ఆఫ్ సౌత్ ఇండియా దే వేర్ ద పల్లవాస్. సో పల్లవాస్ కింగ్డమ్ ఓకే, పల్లవా కింగ్డమ్ గురించి ఇక్కడ ప్రశ్న అయితే రావడం జరిగింది. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ స్టైల్ ఆఫ్ ద పల్లవాస్ ఇన్ మేకింగ్ ద కేవ్స్ యాజ్ వెల్ యాజ్ ద మోనోలిథిక్ అండ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఓకే. ఏ విధంగా అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ ద్వారా మోనోలిథిక్ అండ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ని ఏ విధంగా బిల్డ్ చేశారు, కేవ్ టెంపుల్స్ని ఎట్లా బిల్డ్ చేశారు అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయకపోతే మార్క్స్ అయితే మీరు కోల్పోతారు ఓకే. సో ఎప్పుడైతే క్వశ్చన్లో ఎగ్జాంపుల్స్ అనేటువంటి వర్డ్ వచ్చిందో ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ని మీరు మెన్షన్ చేయండి ఓకేనా. సో ఇక్కడ ప్రశ్న మనకి దాదాపుగా 250 వర్డ్స్లో అడిగారు. సో వీ నీడ్ టు రైట్ విత్ ఇన్ ద వర్డ్ లిమిట్ ఆఫ్ 250 వర్డ్స్ ఓకే. 15 మార్కుల ప్రశ్న మనం ఎట్లా రాయాలో తెలుసు కదమ్మా. సో ఆ విధంగా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ దిస్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ సెక్షన్ నుంచి అయితే మనకి ప్రశ్న రావడం జరిగింది. సో నౌ లెట్ అస్ సీ ద అప్రోచ్. సో డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పల్లవా ఆర్కిటెక్చర్. సో పల్లవా ఆర్కిటెక్చర్ గురించి స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు 30 వర్డ్స్ అంటే అరౌండ్ 3 లైన్స్ వరకు మీరు ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. సో నౌ లెట్ అస్ సీ అబౌట్ ద బాడీ. సో ఇక్కడ ఏమడుగుతున్నానమ్మా. సో వీ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఓకే, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటో, సో క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్స్ ఏంటో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో హియర్ వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ద ఇలాబరేషన్ ఆన్ ద డిస్టింక్టివ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ పల్లవా కింగ్డమ్. సో పల్లవా కింగ్డమ్లో మనకి సో ఆర్కిటెక్చరల్ స్టైల్ ఎట్లా ఉంది ఓకే. వాళ్ళు నిర్మించినటువంటి కేవ్ టెంపుల్స్ కానివ్వండి, మోనోలిథిక్ అంటే ఏంటమ్మా ఏకశిల మీద నిర్మించినటువంటి గుడులు కానివ్వండి ఓకే, స్ట్రక్చరల్ టెంపుల్స్ ఎస్పెషల్లీ మనకి క్లాసికల్ సౌత్ ఇండియన్ టెంపుల్స్ని ఇక్కడ వీళ్ళు నిర్మించడం జరిగిందమ్మా. సో మీకు తెలిసే ఉంటుంది క్లాసికల్ సౌత్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ ఈజ్ నథింగ్ బట్ ద ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాము ఓకే. సో ఈ విధంగా సో కేవ్ టెంపుల్స్ కానివ్వండి, మోనోలిథిక్ టెంపుల్స్ కానివ్వండి, స్ట్రక్చరల్ టెంపుల్స్ని ఏ విధంగా బిల్డ్ చేశారు ఓకే. సో వీటినన్నింటినీ కూడా మనం ఎలాబరేట్ చేస్తూ అంటే ఎక్స్పాండ్ చేస్తూ ఓకే. సో దీన్ని మనం లెంగ్దీగా రాయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ని మెన్షన్ చేస్తూ ఓకే, ఏ టెంపుల్స్ వాళ్ళని నిర్మించారో, ఆ టెంపుల్ యొక్క ఆర్టిస్టిక్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా మన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ని అయితే ముగించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కన్క్లూషన్లో ఎట్లా రాయాలంటే, సో పల్లవాస్ వేర్ ద పయోనీర్స్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద టెంపుల్ ఆర్కిటెక్చర్. టెంపుల్ ఆర్కిటెక్చర్లో వీళ్ళు ప్రప్రథమంగా ఆద్యుల కింద మనం చెప్పచ్చు, దే వేర్ ద ప్రైమరీ పీపుల్ హూ స్టార్టెడ్ బిల్డింగ్ ద ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఓకే. లేటర్ దే వేర్ ఫాలోడ్ బై ద చోలా కింగ్డమ్ కానివ్వండి, లేదా విజయనగర కింగ్డమ్ కానివ్వండి, లేదా హొయసాల కింగ్డమ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సో పల్లవా టెంపుల్స్ని అనుకరిస్తూ కట్టాలు అయితే చేయడం జరిగింది ఓకే. సో దే బిల్ట్ వెరీ వెరీ ఫేమస్ టెంపుల్స్ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఇండియన్ రీజియన్ ఓకే. సో ఒక రిమార్కబుల్ కల్చరల్ ఆర్టిస్టిక్ ఎంబ్లమ్ కింద మనకి పల్లవా కింగ్డమ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఓకే. సో ఓవరాల్గా మీరు ఏం చేస్తారు, 30 వర్డ్స్ లైనప్లో పల్లవా ఆర్కిటెక్చర్ని ఎక్సింప్లాయ్ చేస్తూ ఓకే. సో వీళ్ళు ఏ విధంగా తర్వాత వచ్చినటువంటి ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎస్పెషల్లీ మన ఇండియన్ ఆర్కిటెక్చర్ తీసుకున్నట్టయితే, సో దీని తర్వాత ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ని ఎవరైతే ఫాలో అయ్యారో, లైక్ చోలాస్ కానివ్వండి ఓకే, హొయసాలాస్ కానివ్వండి, విజయనగర కింగ్డమ్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మెన్షన్ చేస్తూ మనం అయితే కన్క్లూషన్ ఇద్దాం ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. సో ఆల్ ద ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానివ్వండి లేదా వీడియోస్ కానివ్వండి మీకు అవైలబుల్గా ఉంటాయి ఓకేనా. వాటినన్నింటినీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మీకు లభిస్తుంది బై ఫాలోయింగ్ ద టెలిగ్రామ్ ఛానల్.
ఓకే. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కానివ్వండి, మన ఇన్స్టాగ్రామ్లో పెట్టేటువంటి పోస్ట్ని కూడా మీరు లైక్ చేస్తూ ఫాలో చేస్తున్నారనుకోండి, ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదైనా నోటిఫికేషన్ కానివ్వండి, లేదా అప్డేట్ కానివ్వండి, లేదా ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్స్ కానివ్వండి, ఓకే, లేదా కొత్త షెడ్యూల్ ఏమైనా మార్చినా కూడా ఇవన్నింటినీ కూడా మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని ఈజీగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం కూడా మీకు ఏర్పడుతుంది. ఓకే, సో ఫైనల్ ఐ వాంట్ టు సే ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకేనా? సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో పల్లవా కింగ్డమ్ అండ్ ద పల్లవా ఆర్కిటెక్చర్ వేర్ ద వెరీ వెరీ ఫేమస్ ఆర్కిటెక్చర్ దట్ ఈస్ ఫ్లరిషింగ్ ఇన్ ద సౌత్ ఇండియా ఇన్ ద టైమ్స్ ఆఫ్ 6th to 9th century AD. ఓకే, సో 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు మనకి, సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్డమ్ కింద పల్లవా కింగ్డమ్ చెప్తాము. అండ్ దిస్ పల్లవా ఆర్కిటెక్చర్ ఈస్ యాక్చువల్లీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ స్టైల్. ఓకే, కొత్త స్టైల్ని ఇక్కడ పల్లవా కింగ్డమ్, ఓకే, సో ఇండియాకి పరిచయం చేసింది. అండ్ ఇట్స్ రెనౌడ్ రాక్ కట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, రాక్ కట్ టెంపుల్స్ కానివ్వండి, అంటే రాతిని మనం ఇక్కడ కట్ చేస్తూ టెంపుల్స్ నిర్మించడం కానివ్వండి, లేదా ఏకశిల నిర్మితమైనటువంటి దేవాలయాలు కానివ్వండి, వీటినన్నింటినీ కూడా పల్లవ ఆర్కిటెక్చరే స్టార్ట్ చేసింది. అండ్ దిస్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాస్ ఎపిటోమ్డ్ ఇన్ ద షోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం. సో మీరు ఎప్పుడైనా సరే మహాబలిపురం వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్నటువంటి షోర్ టెంపుల్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ దిస్ టెంపుల్ వాస్ బిల్డ్ బై ద నరసింహవర్మన్ 2. సో నరసింహవర్మన్ 2 గారు ఇక్కడ ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం జరిగింది. ఓకే, హీ వాస్ ఏ పల్లవా కింగ్. అండ్ దీంతోపాటు, సో దే లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్. ఒక అద్భుతమైనటువంటి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీని తర్వాత దీన్ని చోలాస్ కానివ్వండి, లేదా విజయనగర కింగ్డమ్ కానివ్వండి, ఓకే, హొయసాల కింగ్డమ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ స్టైల్ని ఫాలో చేస్తూ అద్భుతమైనటువంటి కడ్డాలు కట్టడం జరిగింది. ఓకే, సో అరౌండ్ మనం 30 వర్డ్స్లో మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. దట్ విల్ బి ఎనఫ్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో బాడీలోకి వెళ్ళినట్టయితే, సో దిస్ పల్లవా కింగ్డమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ డిస్టింక్టివ్. ఓకే, మనకు చూసినట్టయితే, సో ఇందులో మనకి కేవ్ టెంపుల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి, మోనోలిథిక్ టెంపుల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి, స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఇందులో మనకి చాలా వ్యత్యాసం అనేది కనబడుతుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డైవర్సిటీ ఈ సీన్ ఇన్ ద ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద పల్లవా కింగ్డమ్. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఆఫ్ ద కేవ్ టెంపుల్స్ మనం చూద్దాం. సో కేవ్ టెంపుల్స్ వేర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద మండపాస్. ఓకే, కేవ్ టెంపుల్స్ మనం ఏమని పిలుస్తామా, మండపాస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. బికాస్ ఇన్ ద కేవ్ టెంపుల్, సో చూడడానికి ఒక విశాలమైనటువంటి మండపం మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ దీస్ స్ట్రక్చర్స్ వేర్ కార్వ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ రాక్స్. ఓకే, అక్కడ ఉన్నటువంటి కొండల్ని తొలిచి ఏం చేశారమ్మా, అద్భుతమైనటువంటి మండపాస్ కింద వీటిని తయారు చేయడం జరిగింది. సో దే ఆర్ లుకింగ్ లైక్ ఏ హాల్. నేను చెప్తున్నా కదా ఎట్లా ఉంటుంది, ఒక ప్రేయర్ హాల్స్ లాగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. చాలా అతిపెద్ద హాల్స్ కింద ఇవి చక్కడం అయితే జరిగింది. ఓకే, విత్ ద ఎగ్జిస్టింగ్ రాక్ ఫేసెస్, అక్కడ ఉన్నటువంటి రాళ్లను తొలిచి వీళ్ళు ఇలా హాల్స్ అయితే నిర్మించడం జరిగింది. వైట్ని ఏమంటామమ్మా, మండపాస్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మహేంద్రవర్మన్ కేవ్ టెంపుల్స్. సో వన్ ఆఫ్ ద పల్లవ కింగ్ అయినటువంటి కింగ్ మహేంద్రవర్మన్ గారు, హీ వాజ్ ఏ వెరీ వెరీ ప్యాషనేట్ ప్యాటర్న్ ఆఫ్ ద ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ హీ కమిషన్ లాట్ ఆఫ్ కేవ్ టెంపుల్స్ ఇన్ హిస్ రీన్. ఓకే, తన యొక్క కాలంలో చాలా అద్భుతమైనటువంటి కేవ్ టెంపుల్స్ ఆయన నిర్మించడానికి పూనుకున్నారు. ఎగ్జాంపుల్ మనకి మండగపాటు టెంపుల్ అనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్గా చెప్తాము. సో ఇది తమిళనాడులో ఉన్నటువంటి విల్లుపురం డిస్టిక్లో మనకు కనబడుతూ ఉంటుంది, వెరీ వెరీ ఫేమస్ టెంపుల్. సో దీన్ని పోలినటువంటి ఇంకొక టెంపుల్ని అయితే తర్వాత కాలంలో నిర్మించడం జరిగిందమ్మా. సో దట్ ఈస్ ద ఫైసల్డ్ కేవ్ టెంపుల్ అట్ పల్లావరం. ఓకే, పల్లావరంలో మనకి తమిళనాడు ప్రాంతంలోనే, సో ఫైసల్డ్ కేవ్ టెంపుల్ని కూడా మహేంద్రవర్మన్ గారే నిర్మించడం అయితే జరిగింది. ఓకే, లేటర్ ఆన్ సెకండ్ టెంపుల్లోకి వెళ్ళినట్టయితే దట్ ఈస్ ద వరాహ కేవ్ టెంపుల్. సో దిస్ వరాహ కేవ్ టెంపుల్ బిల్ట్ ఇన్ ద మహాబలిపురం. ఎక్కడైతే షోర్ టెంపుల్ బిల్డ్ చేశారో, సో అక్కడ అదే ప్లేస్లో మనకి మహాబలిపురంలో వరాహ టెంపుల్ని కూడా నిర్మించడం జరిగిందమ్మా. సో దిస్ టెంపుల్ ఫీచర్స్ ఆర్ వెరీ వెరీ ఎక్సెప్షనల్. ఓకే, సో బాస్ రిలీఫ్ వర్క్ అనేటువంటి ఒక ఎక్సెప్షనల్ వర్క్ని ఇక్కడ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి, సో వరాహ అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇక్కడ కనబడుతూ ఉంటాడు, లిఫ్టింగ్ ద ఎర్త్ గాడెస్ ఆఫ్ భూమి. అంటే భూమాత యొక్క భారాన్ని ఆయన మోస్తూ పైకి లేపుతున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ వరాహ కేవ్ టెంపుల్స్లో అద్భుతంగా చెక్కడం అయితే జరిగింది. సో దిస్ ఇస్ వెరీ వెరీ క్లాసికల్ టెంపుల్. ఎవరైనా వెళ్ళినట్టయితే మహాబలిపురం, ఖచ్చితంగా వరాహ కేవ్ టెంపుల్ని అయితే మీరు చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద
పంచపాండవ కేవ్ టెంపుల్. సో ఈ పంచపాండవ కేవ్ టెంపుల్ ఎక్కడ ఉందమ్మా? సో దిస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద మహాబలిపురం, విచ్ ఇస్ ద లార్జెస్ట్ కేవ్ టెంపుల్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఎంటైర్ ఏరియా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కేవ్ టెంపుల్స్ అన్నిటికల్లా ఈ పంచపాండవ టెంపుల్ అనేది చాలా అతిపెద్ద టెంపుల్ అనమాట. అండ్ దిస్ కేవ్ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు ద 5 పాండవ బ్రదర్స్. ఓకే, మహాభారతంలో ఉన్నటువంటి పాండవులు ఎవరైతే ఉన్నారో, సో మీకు తెలుసు పాండవులు ఎవరో, సో వాళ్ళందరికీ ఈ యొక్క టెంపుల్ అయితే వాళ్ళకు నిర్మించడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ ద పంచపాండవ కేవ్ టెంపుల్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ కేవ్ టెంపుల్ ఇన్ ద మహాబలిపురం. ఓకే, సో ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ద కేవ్ టెంపుల్స్ దే వెర్ ఆల్సో కన్స్ట్రక్టింగ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపుల్స్ కాల్డ్ మోనోలిథిక్. ఓకే, సో యాకశిలతో మనకి ఇక్కడ ఈ టెంపుల్స్ అనేవి నిర్మించడం జరిగింది. వీటిని మనం రథాస్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో దీస్ టెంపుల్స్ ఆర్ కార్వ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ రాక్ అండ్ రిసెంబ్లింగ్ ద ఫ్రీ స్టాండింగ్ బిల్డింగ్. చూడడానికి ఎట్లా ఉంటాయమ్మా? సో బిల్డింగ్స్ ఎలాగైతే మనకి నించుని ఉంటాయో, ఓకే, సో ఒక రథాలు ఎలాగైతే నించుని ఉంటాయో, చారియట్స్ ఎలా అయితే నించుని ఉంటాయో, అట్లాగా మనకి ఈ టెంపుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ పంచారథ. సో దీస్ 5 మోనోలిథిక్ టెంపుల్స్ వర్ బిల్డ్ ఇన్ ద మహాబలిపురం. ఓకే, సో ఈచ్ వన్ నేమ్డ్ ఆఫ్టర్ ద పాండవా బ్రదర్. పాండవా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకి అర్జునుడు కానివ్వండి, ఓకే, నకుల సహదేవులు కానివ్వండి, భీముడు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్స్తో ఈ యొక్క నిర్మాణాలు అయితే జరిగినాయి. సో వాటిని ఏమంటాం, పంచారథాస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇట్స్ ఎ క్లాసికల్ మోనోలిథిక్ టెంపుల్ బిల్డ్ బై ద పల్లవాస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద గణేశరథ. సో గణేశరథ ఆల్సో లొకేట్ ఇన్ ద మహాబలిపురం. ఇట్ ఈస్ ఎ ఫుల్లీ కంప్లీటెడ్ టెంపుల్ అండ్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద లార్డ్ శివ. ఓకే, సో శివుడి గుడి కిందది ప్రాముఖ్యత అయితే పొందడం జరిగిందమ్మా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ గణేష్ ఐడల్. ఓకే, కొన్ని ప్రాంతాల్లో మనకి సో విఘ్నేశ్వరుడి విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ టెంపుల్ బిల్డ్ బై ద పల్లవాస్ ఇన్ దిస్ మోనోలిథిక్ స్టైల్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ టెంపుల్ దట్ ఈస్ ద ధర్మరాజరథ. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ పంచారథాస్ అండ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ డిజైన్డ్ ఇన్ ద పిరమిడల్ స్ట్రక్చర్. ఓకే, సో పిరమిడల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగులర్ స్ట్రక్చర్ లాగా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి కార్వింగ్స్ ఏంటమ్మా, సో చేతితో చేయబడినటువంటి కార్వింగ్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మీరు ఎప్పుడైనా మహాబలిపురం వెళ్తే ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ టెంపుల్స్. సో దే బిల్డ్ విత్ ద క్వారీడ్ స్టోన్ అంటే ఏంటమ్మా, సో చిన్న చిన్న స్టోన్స్ని పేరుస్తూ, ఓకే, సిమెంట్ లాంటి పదార్థాన్ని యూటిలైజ్ చేస్తూ ఇక్కడ టెంపుల్స్ అయితే కట్టడం జరిగింది. సో దీస్ టెంపుల్స్ ఆర్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ద మోనోలిథిక్ స్టైల్ అండ్ దే బికేమ్ మోర్ కాంప్లెక్స్. చాలా కాంప్లెక్స్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కైలాసనాథ టెంపుల్. ఓకే, సో కైలాసనాథ టెంపుల్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద కాంచీపురం. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద కైలాసనాథ టెంపుల్ అట్ ఎల్లోరా. ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాసనాథ టెంపుల్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దిస్ టెంపుల్ వాజ్ బిల్డ్ బై ద పల్లవాస్. ఓకే, దట్ టెంపుల్ వాజ్ బిల్డ్ బై ద రాష్ట్రకూటాస్. ఓకేనా, అర్థమైందా? అండ్ దిస్ ఈస్ ద ఎర్లియెస్ట్ స్ట్రక్చరల్ టెంపుల్ అండర్ ద పల్లవారూల్. పల్లవారూల్లో మనకి మొట్టమొదటి స్ట్రక్చరల్ టెంపుల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏంటమ్మా, దట్ ఈస్ ద కైలాసనాథ టెంపుల్ దట్ వాజ్ బిల్డ్ అట్ ద కాంచీపురం. ప్రస్తుతం ఉన్నటువంటి కంచిలో దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ దిస్ ఈస్ డెడికేటెడ్ టు ద శివ. ఓకే, శివుడి గుడికి ఏదైతే చాలా ప్రాముఖ్యత పొందింది. అండ్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇంట్రికేట్ స్టోన్ కార్వింగ్ అద్భుతమైనటువంటి స్టోన్ కార్వింగ్స్ని దీనిలో చెక్కడం జరిగింది. దీంతోపాటు ఒక పిరమిడల్ టవర్ అంటే ఏంటమ్మా, సో మనం తెలుగులో చెప్తాము దీన్ని విమానం అంటాం. విమానం అంటే ఏంటి, సో మనకి గోపురం అంటాం తెలుగులో. సో అట్లాంటి అద్భుతమైనటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని విమానం అంటాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ పిరమిడల్ స్ట్రక్చర్ దట్ విల్ లీడ్ టు ద మెయిన్ టెంపుల్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ద వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. సో ఇది కూడా మనకి కాంచీపురంలోనే కనబడుతుంది. సో దిస్ టెంపుల్ ఈజ్ ఆల్సో ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. దీనిలో ఉన్నటువంటి కార్వింగ్స్ మనం చూసినట్టయితే, సో సింహపు ఆకారంతో ఉన్నటువంటి కార్వింగ్స్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో మోస్ట్లీ ద లైన్స్ విల్ బి కార్వ్డ్ ఇన్ ద పిల్లర్స్ అండ్ దే వర్ లుకింగ్ లైక్ ఏ విష్ణు ఇన్కార్నేషన్స్. ఓకే, అక్కడ ఉన్నటువంటి మొత్తం పిల్లర్స్లో మనకి విష్ణు, లార్డ్ విష్ణు యొక్క ఏవైతే అవతారాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నెరేటివ్ ద్వారా చెక్కడం జరిగింది. ఓకే, సో ఆయన యొక్క అవతారాలు మీకు తెలుసు కదమ్మా, సో అవతారాలన్నింటినీ కూడా అద్భుతంగా ఆ యొక్క స్తంభాల మీద అయితే చెక్కారు. ఓకే, దట్ ఈస్ ఇన్ ద వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ ఇన్ కాంచీపురం. ఓకే, అండ్ ద లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ దట్ ఈస్ ద షోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా దీన్ని గుర్తించారు. వెరీ వెరీ పాపులర్ టెంపుల్. సో ఈ టెంపుల్ అనేది పల్లవ ఆర్కిటెక్చర్లోనే ఒక క్లైమాక్స్, ఒక జెనిత్ టెంపుల్ కింద మనం చెప్తాము. ఓకేనా, సో ఇట్ ఇస్ ఎ పెనకిల్ ఆఫ్ ద పల్లవ ఆర్కిటెక్చర్. ఇందులో మనకి రెండు గుళ్ళు అయితే ఉన్నాయమ్మా, ఒకటి
దేవర్ టూ శివా శాంక్టమ్స్ దట్ ఈస్ లొకేటెడ్ అన్ రెక్లైనింగ్ ద విష్ణు. ఓకే, సో రెక్లైనింగ్ విష్ణు అంటే ఏంటమ్మా, స్ట్రైట్గా ఉండకుండా ఒరిగినటువంటి విష్ణుమూర్తి యొక్క విగ్రహం అనేది ఇక్కడ కనబడుతుంది. దాంతోపాటు రెండు దేవాలయాలు మనకి శివుడు కోసం ఇక్కడ కట్టించడం జరిగింది. ఓకే, దీంట్లో కూడా అద్భుతమైనటువంటి బేస్ రిలీఫ్ కార్వింగ్స్ని యూజ్ చేశారు. ఓకే, మీరు ఎప్పుడైనా సరే మహాబలేశ్వరం వెళ్ళినట్టయితే లేదా మహాబలిపురం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ టెంపుల్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయండి. దీస్ ఆర్ వెరీ వెరీ పినకల్ టెంపుల్స్ మేడ్ బై ద పల్లవాస్. ఓకే, సో నౌ లెట్ అస్ టాక్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ అయితే మనం మెన్షన్ చేయాలి కదమ్మా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్స్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇవ్వచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ టెంపుల్స్ ఆర్ ఎస్పెషలీ షోకేసింగ్ ద ఆర్టిస్టిక్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. అద్భుతమైనటువంటి ఆర్ట్ ఫామ్ కానివ్వండి, అందులో ఉన్నటువంటి కల్చరల్ సిగ్నిఫికెన్స్ గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. సో ఫస్ట్ క్లాసికల్ టెంపుల్ ఈస్ ద వరాహ కేవ్ టెంపుల్. సో వరాహ కేవ్ టెంపుల్ ఈస్ బిలాంగ్స్ టు ద విష్ణు, విష్ణుమూర్తి యొక్క టెంపుల్గా దీన్ని చెప్తాము. సో ఇందులో విష్ణుమూర్తి అవతారం అనేటువంటి వరాహమూర్తిగా ఆయన కొలువు తీరడం జరిగింది. సో ఇట్స్ ఏ బోర్ వైల్డ్ పిగ్ అనమాట. సో హియర్ ద వరాహ అవతారం ఎస్పెషల్లీ లిఫ్టింగ్ ద భూమి. సో ఎత్ గాడెస్ అయినటువంటి భూమిని తను లిఫ్ట్ చేస్తూ క్లాసికల్గా హిందూ మైథాలజీలో మెన్షన్ చేసిన విధంగా ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి టెంపుల్ని అయితే నిర్మించారు. సో హైలైటింగ్ ద థీమ్ అండ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద హిందూ థియాలజీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దట్ వాస్ మెన్షన్డ్ ఇన్ ద వరాహ కేవ్ టెంపుల్. ఓకే, కల్చరల్ సిగ్నిఫికెన్స్తో పాటు అద్భుతమైనటువంటి విగ్రహాలు అనేవి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ఒక గొప్ప ఆర్టిస్టిక్ స్టైల్ అనేది కూడా మనకి వరాహ కేవ్ టెంపుల్లో చెక్కడం అయితే జరిగింది. సో సెకండ్ టెంపుల్ ఈస్ ద కైలాసనాథ్ టెంపుల్. సో దిస్ కైలాసనాథ్ టెంపుల్ వాస్ బిల్ట్ ఇన్ ద కంచీపురం. అండ్ దిస్ డిజైన్ ఎస్పెషలీ ఏదైతే ఉందో ద విమాన ఈజ్ ఎ వెరీ వెరీ పెక్యులర్. ఓకే, ఒక టవర్ లాగా మనకి గుడిలోకి వెళ్ళే ముందు మనకు కనబడుతూ ఉంటుంది, దాన్ని మనం విమానం అంటాము. సో దిస్ టవర్ ఈజ్ వెరీ వెరీ క్లాసికల్ డిజైన్ ఫర్ దిస్ కైలాసనాథ్ టెంపుల్. అండ్ దేర్ ఈస్ న్యూమరస్ శివ కార్వింగ్స్ దట్ వాస్ లొకేటెడ్ ఇన్సైడ్ ద టెంపుల్. ఓకే, సో ఇక్కడ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో పల్లవాస్ అనేవాళ్ళు సో ఎంత మేరకు శివుణ్ణి ఆరాధించేవారో వాళ్ళ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ గురించి ఈ యొక్క కైలాసనాథ్ టెంపుల్ అనేది చెప్తూనే ఉంది. అండ్ దీంతోపాటు ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్లోకి వెళ్ళినట్టయితే సో దిస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ విమాన ఏదైతే విమానాస్ ఉన్నాయో సో దట్ వాస్ సీన్ ఇన్ ద బ్రీదేశ్వర టెంపుల్స్లో కానివ్వండి. ఓకే, సో పల్లవాస్ ఐ మీన్ లేటర్ చోలాస్ కట్టించినటువంటి ప్రతి టెంపుల్స్లో కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ విమాన స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. ఓకే, సో అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, సో చోళుల యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దట్ వాస్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ ద పల్లవాస్ ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ విల్ బి ద పంచారదాస్. సో పంచారదాస్ అనేవి కూడా మనకి ఇక్కడ మహాబలిపురంలో ఉన్నమా. ఈచ్ రథ ఈజ్ వెరీ వెరీ డిస్టింక్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ పాపులర్. సో ప్రతి రథానికి కూడా డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అనేవాళ్ళు గీయడం జరిగింది. సో దాంతోపాటు మనకి డిఫరెంట్ కల్చరల్ థీమ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో పాండవులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా పెక్యులర్ డిజైన్స్ అనేవి వాళ్ళు డిజైన్ చేశారు. దీంతోపాటు ఒక సింబాలిక్ కాస్మోపాలిటన్ నేచర్ అనేది మనకు కనబడుతుంది. ఓకే, సో అన్ని రకాలైనటువంటి ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ మనకి కాస్మోపాలిటన్ అంటే ఏంటో, సో ఓవరాల్ నేచర్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఇక్కడ మనకి ఈ పంచారాధాస్లో మనకి కనబడడం జరుగుతుంది. సో దిస్ ఏ క్లాసికల్ సింబలైజింగ్ ద కాస్మోపాలిటన్ నేచర్ ఆఫ్ ద పల్లవా కల్చర్. ఓకే, ప్రతి ఒక్క స్టైల్ని కూడా వాళ్ళు బ్లెండ్ చేస్తూ అద్భుతంగా ఇక పంచారాధాస్ని వాళ్ళు మలచడం జరిగింది. సో నెక్స్ట్ విల్ బి ద షోర్ టెంపుల్. సో మహాబలేశ్వరంలో ఉన్నటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటమ్మా, షోర్ టెంపుల్. సో దిస్ షోర్ టెంపుల్ ఈజ్ వెరీ వెరీ క్లాసికల్ అండ్ ఇట్ ఈస్ ద పిన్నకెల్. ఇందులో మనకి గ్రానైట్ యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి షోర్ టెంపుల్లో అయితే మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో సీసైడ్ లొకేషన్లో ఉండబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేవింగ్ యాంటినా అనేది అద్భుతమైనటువంటి ఒక టెలికమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుందమ్మా. సో ఇట్ ఈస్ బ్రాడ్కాస్టింగ్ ద కల్చరల్ అండ్ రిలీజియస్ విగర్ ఆఫ్ ద పల్లవాస్ టు ద సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అద్భుతమైనటువంటి కల్చరల్ టైస్ అనేవి పల్లవాస్ మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద డిసెంట్ ఆఫ్ గంగాస్. ఓకే, సో మహాబలిపురంలో ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని అయితే మీరు చూడాల్సి ఉంటుంది. ద హోలీ గంగాస్ ఎలాగైతే ఆకాశంలో అంటే సో స్వర్గంలోంచి భూమి మీదకి ఏ విధంగా వస్తుందో అనేటువంటి దాన్ని ఇక్కడ నెరేటివ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్లాసికల్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మేడ్ బై ద పల్లవాస్. అద్భుతంగా ఉంటుంది, మీరు అయితే తప్పకుండా మహాబలేశ్వర్ వెళ్ళి చైతే చూడండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద అర్జునాస్ పినాస్. సో కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సో ఏదైతే మీటింగ్ ఉందో ఎస్పెషలీ బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ మహాభారత్, సో అదంతా కూడా మనకి అర్జున పినాస్ అంటాము. సో ఏ విధంగా తన యొక్క మోరల్ వాల్యూస్ని మనం అర్థం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ
అద్భుతంగా స్కల్ప్చర్ రూపంలో చెక్కడం జరిగింది. దాంతోపాటు మహిషాసుర మర్దిని కేవ్ టెంపుల్ కానివ్వండి, ఓకే తలగిరీశ్వర టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతంగా వీళ్ళు మలిచారు. ఇవన్నింటినీ కూడా ఎగ్జాంపుల్స్గా మీరు రాసినట్టయితే దట్ విల్ బి ఎనఫ్. ఓకే, సో ఫైనల్గా కన్క్లూషన్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలమ్మా, సో పల్లవా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈస్ ఎస్పెషలీ ఎ స్టాండ్ అవుట్ టెస్టమెంట్ ఫర్ ద ఎంటైర్ సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్. ఓకే, మొత్తం సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్లోనే అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్గా పల్లవాస్ ఆర్కిటెక్చర్ మనం చెప్పచ్చు. ఓకే, సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా లేటర్ వచ్చినటువంటి కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, చోళా కింగ్డమ్ కానివ్వండి, విజయనగర కింగ్డమ్ కానివ్వండి, హొయసాల కింగ్డమ్ కానివ్వండి, ఈవెన్ దో దే మేడ్ దేర్ ఓన్ స్టైల్ బట్ దే వేర్ గెటింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద పల్లవా కింగ్డమ్. అండ్ సో పల్లవా ఆర్కిటెక్చర్ స్టైల్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఖచ్చితంగా క్లాసికల్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కూడా మనం చూడటం జరుగుతుంది. ఓకే, సో దీంతోపాటు అద్భుతమైనటువంటి టెంపుల్స్ వీళ్ళు షోర్ టెంపులే కానివ్వండి, ఓకే అదేవిధంగా తలగిరీశ్వర టెంపుల్ కానివ్వండి, వరాహ టెంపుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో వన్ ఆఫ్ ద పెనకిల్స్ ఆఫ్ ద పల్లవాస్ ఆర్కిటెక్చర్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ చేస్తున్నామా, సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ వీడియోస్. ఓకే, సో దాంతోపాటు ఒక వీడియోకి లైక్ కూడా మీరు చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే.